ఆయన పేరు చెబితే తెలుగు సినిమా పులకించిపోతుంది. ఆయన పేరు చెబితే ఒక శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన గొప్ప దర్శకుడు. తెలుగు సినిమాల్లో సంగీతానికి పెద్దపీట వేసి శృతిలయలు నేర్పిన దర్శక యశస్వి. ఆయన కళా తపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె విశ్వనాథ్ గారు. ఆయన రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం. కె విశ్వనాథ్ గారు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెదపుల్లివర్రు అనే గ్రామంలో పుట్టారు. తండ్రి పేరు కాశీనాథుని సుబ్రహ్మణ్యం, తల్లి పేరు సరస్వతమ్మ. ప్రాథమిక విద్య ఆయన గ్రామంలోనే చదివారు, కానీ ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకు మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోని కాలేజీ విద్య గుంటూరు హిందూ కాలేజ్, ఏసీ కాలేజీల్లో జరిగింది. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు ఆయన. కె విశ్వనాథ్ భార్య పేరు జయలక్ష్మి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. అమ్మాయి పద్మావతీదేవి, అబ్బాయిలు కాశీనాథుని నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్. 1957లో వచ్చిన తోటికోడలు సినిమాకు సౌండ్ ఇంజనీర్గా సినిమా కెరీర్ ప్రారంభించారు విశ్వనాథ్ గారు. ఆ చిత్ర సమయంలో ఆయన పనితనం గమనించిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు విశ్వనాథ్కి సహాయ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆయన దగ్గరే ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనస్సులు, డాక్టర్ చక్రవర్తి వంటి అక్కినేని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు విశ్వనాథ్. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. అప్పట్లో ఆకాశవాణి హైదరాబాద్లో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, రచయిత్రి యుద్ధనపూడి సులోచనారాణి ఈ సినిమాకు కథను సమకూర్చి ఇచ్చారు. బమిటిపాటి రాధాకృష్ణ గొల్లపూడి మాటలు రాశారు ఈ సినిమాకి. దుక్కిపాటి మధుసూదన్ రావు స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఇలా సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఆయనకు వెంటనే అవకాశాలు రాలేదు. మొదట్లో కొన్ని కమర్షియల్ చిత్రాలకు డైరెక్ట్ చేశారు విశ్వనాథ్. ఇలా కళా తపస్వికి పేరు తెచ్చిన చిత్రం మాత్రం శోభన్ బాబు హీరోగా వచ్చిన చెల్లెలు కాపురం. అప్పటి వరకు అందాల హీరోగా ఉన్న శోభన్ బాబు చేత ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేయించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన శారద, సిరిసిరిమువ్వ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఆయన సినిమాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన చిత్రం శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోర్లో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వ వైభవాన్ని పునఃస్థాపించాలనే ఉద్దేశాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీశారు. వాటిలో కొన్ని సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం. శంకరాభరణం తర్వాత చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయ సంగీతం నేర్పించడానికి ఉత్సాహం చూపించారు. ప్రధాన పాత్రధారి జేవి సోమయాజులకు శంకరాభరణం శంకర శాస్త్రిగా పేరు స్థిరపడిపోయింది. అంతలా ఈ చిత్రం పేరు తీసుకువచ్చింది. ఈ చిత్ర విజయానికి మహాదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం, బాలువు గాత్రం, జంధ్యాల మాటలు జతకలిశాయి. కెవి మహాదేవన్, దివంగత పద్మవిభూషణ్ బాలుకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అవార్డులు లభించాయి. కమల్ హాసన్తో ఆయన తీసిన స్వాతిముత్యం సినిమా ఆస్కార్ బరిలో భారత అధికారిక ఎంట్రీగా ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. కమల్ ఇందులో పండించిన అమాయకపు నటన తర్వాతి కాలంలో చాలామంది హీరోలు ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు. పూర్ణోదయ సంస్థ అధిపతి ఏడిద నాగేశ్వరరావుతో కేవీకి ఉన్న అనుబంధం విడదీయరానిది. వారి కాంబినేషన్లో వచ్చిన శంకరాభరణం, సాగర సంగమం, స్వయం కృషి, స్వాతిముత్యం, స్వర్ణకమలం, ఆపద్ బాంధవుడు, స్వాతికిరణం వంటి విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇక సిరివెన్నెల సినిమా గురించి చెప్పుకోవాలి. సిరివెన్నెల చిత్రంలో గుడ్డివాడిగా సర్వధమన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా సుహాసిని నటన మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఈ సినిమాతో పాటల రచయిత సీతారామ శాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. ఇక టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా తన సత్తా చాటారు విశ్వనాథ్ గారు. ఆయన తీసిన హిట్ చిత్రాలను హిందీలో రీమేక్ చేసి విజయం పొందారు. సిరిసిరిమువ్వను, సర్గం, శుభోదయం చిత్రాన్ని కామ్చోర్గా, శంకరాభరణం సినిమాను సుర్ సంగంగా తీసి హిట్ కొట్టారు కేవి. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగాను తనదైన ముద్ర వేశారు ఆయన. తండ్రిగా, తాతయ్యగా ఎన్నో సినిమాల్లో నటించారు. శుభ సంకల్పం సినిమాతో నటుడిగా మారి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. విశ్వనాథ్ తన చిత్రానికి దర్శకత్వం వహించేటప్పుడు కాకి దుస్తుల్లో ఉండడం ఆయన ప్రత్యేకత. శుభ సంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, టాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్, కలిసుందాంరా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలుగా మనం చెప్పుకోవాలి. విశ్వనాథ్ సినిమాల్లో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కెవి మహాదేవన్ను కానీ ఇళయరాజాను కానీ సంగీత దర్శకులుగా తీసుకునేవారు.
కొన్ని సినిమాల్లో పండిత హరప్రసాద్, చౌరాసియా, కేలుచరణ్ మహాపాత్ర, షరోన్ లెవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేశారు. కెరీర్ చివర్లో దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరించారు ఆయన. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆనిముత్యాలు, సూపర్ హిట్ చిత్రాలు కొన్ని చూద్దాం. ఆత్మగౌరవం, అల్లుడు పట్టిన భరతం, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, శంకరాభరణం, సప్తపది, ఆపద్బాంధవుడు, నేరము శిక్ష, శృతిలయలు, స్వాతికిరణం, స్వర్ణకమలం, అమ్మ మనసు, శుభలేఖ, శుభోదయం, శుభ సంకల్పం, సిరివెన్నెల, సాగర సంగమం, స్వయం కృషి, చననీ జన్మభూమి, చిన్నబ్బాయి, సూత్రధారులు, స్వరాభిషేకం, జీవిత నౌక, కాలాంతకులు, జీవనజ్ఞోతి, ప్రేమబంధం, చెల్లెలి కాపురం, నిండు హృదయాలు, చిన్ననాటి స్నేహితులు, ఉండమ్మ బుట్టుపెడత, కలిసొచ్చిన ఆదర్శం, ప్రైవేట్ మాస్టారు, శారద, కాలం మారింది, ఓ సీత కథ, శుభప్రదం, మాంగళ్యానికి మరోముడి. ఖచ్చితంగా ఈ సినిమాలన్నీ చూడవలసినవే. అంత గొప్ప కథనం ఇందులో ఉంటుంది. కె విశ్వనాథ్ కు చలనచిత్ర రంగానికి చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయన్ని సత్కరించింది. అంతేకాదు, పలు నంది అవార్డులు, జాతీయ అవార్డులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. కేంద్రం ఆయన 2016లో దేశంలో సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. ఇక దర్శకుడిగానే కాదు, నటుడిగా అద్భుతమైన చిత్రాలు నటించారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు చూద్దాం. లాహిరి లాహిరి లాహిరిలో అల్లరి రాముడు, సంతోషం, వజ్రం, శుభ సంకల్పం, సంతోషం, స్వరాభిషేకం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, టాగూర్, నీ స్నేహం, ద్రోహి, అతడు, సీమసింహం, లక్ష్మీ నరసింహ, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్, కలిసుందాంరా, కుచ్చి కుచ్చి కూనమ్మ, స్టాలిన్, జీనియస్, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఇక ఆయనకు వచ్చిన బిరుదులు, పురస్కారాలు చూస్తే కళా తపస్వి ఆయన బిరుదు. జాతీయ ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా శంకరాభరణం అవార్డు పొందింది. నర్గీస్ దత్ జాతీయ సమైక్యత ఉత్తమ చిత్రం సప్తపది అందుకున్నారు. జాతీయ ఉత్తమ చలనచిత్రం తెలుగు సాగర సంగమానికి వచ్చింది. జాతీయ ఉత్తమ చలనచిత్రం తెలుగు స్వాతి ముత్యానికి వచ్చింది. జాతీయ ఉత్తమ చలనచిత్రం తెలుగు శృతిలేయులకు వచ్చింది. జాతీయ ఉత్తమ చలనచిత్రం తెలుగు స్వరాభిషేకానికి అవార్డు అందుకున్నారు. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 92లో పద్మశ్రీ పురస్కారం, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. ఆయన జీవితంపై ప్రముఖ దర్శకుడు జనార్దన మహర్షి విశ్వదర్శనం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఆయన ఆస్తులు చూసినట్టయితే అప్పటి రెమ్యునరేషన్ ప్రకారం ఆయనకు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఉండేది. ఇక ఆస్తులు పెద్దగా కూడబెట్టలేదనే అంటారు. ఆయనకు సొంత నివాసం హైదరాబాద్, చెన్నైలో ఉంది. మొత్తం 10 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఆయనకు ఆస్తులు ఉండొచ్చట. ఆస్తులు అంతస్తులు గురించి ఎలా ఉన్నా దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మన తెలుగు జాతి ముద్దుబిడ్డ ఆయన కూడా ఒకరు. ఆయన కోట్లాది మంది అభిమానం పొందారు. ఆయన వస్తున్నారంటే సినిమా పరిశ్రమ వారందరూ కూడా ఎంతో గౌరవంగా స్వాగతం పలుకుతారు. అంత మంచి పేరు పొందారు విశ్వనాథ్ గారు. కళాతపస్వి విశ్వనాథ్ గారు 2023 ఫిబ్రవరి 2 సంవత్సరంలో రాత్రి సమయంలో వయోభార సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మన నుంచి దూరం అవడం నిజంగా చాలా విషాదమనే చెప్పాలి. ఆయన మన నుంచి దూరమైనా ఆయన కలామ్మ తల్లికి చేసిన సేవ, ఆయన తీసిన సినిమాలు చరిత్రలో తెలుగు చిత్రసీమలో నిలిచే ఉంటాయి.